నమస్తే, నేను శ్రీలత. ఫోరెన్ కిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి చేసుకుందామండి. అలాగే నేను గార్డెన్లో ఏమైనా పనులు చేస్తే అవి కూడా మీకు చూపిస్తాను. రండి, ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా చాలా హెల్దీగా ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసేసుకుందాము. రండి, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. మనము కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ని వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా చిక్కుడుకాయలు అయితే పెరిగిపోయాయండి. పిందెలు వేసి చాలా ఫాస్ట్గా కాయలు అయితే వచ్చాయి. అవి కూడా చాలా ఫ్రెష్గా వచ్చాయి. ఎక్కడ కూడా పేను బంక అలాంటిది ఏమీ లేకుండా వచ్చాయండి చిక్కుడుకాయలు అయితే మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో, చెట్టు నిండా విరగ్గాసినాయి అన్నమాట కాయలు మాత్రం. నేను కంపోస్ట్ వేయటం మొదలుపెట్టిన తర్వాత, కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఇంత చేంజ్ అండి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది, అలాగే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా, అది కూడా కాయ చాలా ఫ్రెష్గా మంచి గ్రీన్ కలర్లో గింజ బాగా పట్టి చాలా హెల్దీగా ఈల్డ్ అయితే వస్తుంది. ఒక చిక్కుడుకాయనే కాదండి, ప్రతి దానిలో అలాగే కనపడింది. నేను రీసెంట్గా 6 మంత్సే అవుతుంది ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి, కానీ నేను ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఒక మంచి దారి కదా అని. నేను ఇంతకుముందు వర్మీ కంపోస్ట్ బయట కొని మొక్కలకు వేశాను. ఒక బస్తా వచ్చి 300 గ్యాట్లా కొంటే అన్ని మొక్కలకి ఒక్కసారికే వచ్చేది. అయితే ఇంత డిఫరెన్స్ అయితే తెలిసేది కాదు. చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చూడండి ఒక గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు మాత్రం. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని వచ్చాయో. అక్కడ కూడా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా కోసేద్దామండి. చూడండి చెట్టుకి అయితే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, ఎంతో ఫ్రెష్గా హెల్దీగా ఉన్నాయి. చెట్టు నిండా ఉన్నాయండి కాయలు అయితే మాత్రం. చూడండి ఒకసారి ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. నిజంగా ఎంత సంతోషంగా అనిపిస్తుంది. గింజ బాగా పట్టి చక్కగా ఉన్నాయండి చిక్కుడుకాయలు. హెల్త్కి చాలా మంచిది కదా. రెగ్యులర్గా మనం వీక్లీ ట్రైస్ అయినా చిక్కుడు చేతికి సంబంధించిన ఏదో ఒకటి తినాలి. గోర్ చిక్కుడు కానీ ఇవి కానీ బీన్స్ కానీ తింటే హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మనం నెక్స్ట్ టైము జూన్ అలా ఎక్కువ ఈల్డ్ వచ్చేలాగా 5-6 టబ్బుల్లో ఇట్లా చిక్కుడు పెంచుకుందామండి. ఏదో ఒక చిక్కుడు జాతి నాకైతే సంతోషంగా ఉంది మనసుకి ఇంత చక్కగా వచ్చినందుకు. చూడండి ఇంక ఇవి మనం నెక్స్ట్ టైం కోసుకోవచ్చు. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ బాగా ముదిరిన కాయలు చూసి కోసేస్తున్నాను. ఇవి మళ్ళీ మనం ఒక 2-3 రోజులు ఆగితే ఇంకొక కిలో అన్ని పచ్చికుడుగాయలు వస్తాయండి. ఇప్పుడైతే నేను ముదిరిని మాత్రమే కోస్తున్నాను. లోపల ఉన్నాయండి చెట్టు నిండా. చూడండి ఎంత బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా వచ్చాయి. కాకరకాయలు వచ్చాయండి, మనం కోసేసుకుందాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత నిజంగా చాలా చేంజ్ అనేది అయితే నేను చూశానండి. గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టుకి నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఇచ్చిన తర్వాత అన్నీ కూడా చాలా హెల్తీగా ఫ్రెష్గా వస్తూ ఉన్నాయి వెజిటబుల్స్ అయితే మాత్రం. ఇదైతే నిజం. అక్కడ ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, కట్ చేసుకుందాం. కాకరకాయలు నేను వారానికి 1-2 సార్లు కట్ చేస్తూనే ఉంటానండి. ఈరోజు వీడియోకి చాలా తక్కువ వచ్చాయి, 1/2 కేజీకి పైనే వస్తూ ఉంటాయి వారానికి. నేను చాలా హ్యాపీగా కర్రీ ప్రిపేర్ చేసేస్తాను, మా వారికి అయితే చాలా ఇష్టం. మా పాప కూడా రీసెంట్గా నేను టెర్రస్ గార్డెన్లో పెంచుతున్న దగ్గర నుంచి తను కూడా తినడం స్టార్ట్ చేసింది కాకరకాయ ఫ్రై అట్లా. చూడండి కాకరకాయలు అయితే ఇన్ని వచ్చాయన్నమాట. చూడండి దొండకాయలు ఉన్నాయి, నేను కోసేస్తున్నాను. నేను 2-3 రోజుల క్రితమే చాలా కోసేసానండి, అయితే నేనేమి అప్పుడు వీడియో తీయలేదు. చాలా కాయలు వచ్చినాయి, కానీ మళ్ళీ ఇవి కూడా కొంచెం పెరిగిపోయాయి కదని కట్ చేసేస్తున్నాను. కానీ కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత, ఆ కంపోస్ట్ వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయండి. చెట్లు పెరుగుతున్నాయి, అలాగే కాయలు కూడా చాలా ఫ్రెష్గా హెల్దీగా పెరుగుతున్నాయి. చూడండి ఇన్ని దొండకాయలు అయితే వచ్చాయి. అయితే
టమాటోస్ కూడా ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం. టమాటోస్ చూడండి, ఈ చెట్లు ఎండిపోయే స్టేజ్కి వచ్చాయండి. ఒక్కొక్క చెట్టు 8-9 కిలోల వరకు అయితే నిజంగా ఇచ్చేయండి కాపు. చెట్టు అయితే చూడండి ఎండిపోయే దశకు వచ్చింది. వీటి నుంచి కాయలన్నీ మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. పండిపోయాయి చూడండి, ఒక్క చెట్టుకే అలా ఇన్ని కాయలు ఉండడం మూలన కొమ్మలు కూడా ఇరిగిపోతున్నాయండి, అంత బాగా కాపిచ్చింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, హెల్దీగా. నేను మన చెట్టుకి కాసిన టమాటాలతోనే పచ్చడి పట్టాను, వీడియో పెట్టాను కదా, పొరంకిస్ కిచెన్ ఛానల్లో ఉంది, సెర్చ్ చేయండి. చాలా బాగుందండి పచ్చడి అయితే. మా అత్తగారు అందరూ తిన్నారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆ పచ్చడి. మాత్రం మర్చిపోలేనండి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు, ఈ రెండు చెట్ల నుంచి కోసిన కాయనే నేను ఆ పచ్చడి పట్టాను. చూడండి ఇంకా చిన్న చిన్నయే పండిపోతున్నాయి అన్నమాట. చెట్టు అయితే ఎండిపోయిందండి, ఎంత బాధ ఇస్తుందో నాకైతే. ఎన్ని పండ్లు ఇచ్చిందోనండి నిజంగా ఈ చెట్టు, మాత్రం సంతోషం అనిపించింది. మనకి మనం కొత్తగా పెట్టిన చెట్లకి మనం మొన్న సపోర్ట్ ఇచ్చాం కదా, చూడండి కిందలు వేసేసినాయి, అప్పుడే మంచిగా ఫ్రెష్గా వస్తున్నాయి. ఆ చెట్లు ఎండిపోయేసరికి ఈ చెట్టు రెడీగా పిందెలు వేసేస్తున్నాయండి. చూడండి పూత పింద చెట్టుకు కూడా ఇక్కడ చూడండి, అలాగే ఈ చెట్టుకు కూడా చూడండి పింద వచ్చేసింది చక్కగా. పింద పువ్వు చెట్లు అయితే బాగా పెరుగుతున్నాయండి. ఐఎమ్ సో హ్యాపీ. టమాటోలు పండించడంలో మాత్రం నేను 100%కి 100% సక్సెస్ అయ్యానండి. ఇక్కడ కూడా కొన్ని కాయలు ఉన్నాయి, ఈ చెట్టు కూడా ఎండిపోతుంది, ఇక్కడ కోసేద్దాం. ఇంకా ఈ చెట్లకి లాస్ట్ కాపండి, ఇది అయిపోయింది, ఎండిపోయాయి ఆకులు కొమ్మలు అన్నీ కూడా ఎండిపోయాయి అన్నమాట. కాయలు వచ్చాయి చూడండి, ఆ చెట్టుకు కూడా 4-5 కాయలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ చెట్టుకు కూడా కొన్ని కాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసేస్తున్నాము. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, 1 కిలో అంత. చూసారా ఫ్రెష్గా మనం పండించుకున్న టమాటోస్ చాలా బాగుంటాయండి, టెండర్గా. అసలు కాయలు కూడా చాలా వచ్చాయండి, నేను కట్ చేసేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఇది పైకి వచ్చేసి సాంబార్లోకి ఎలా కావాలంటే నేను కోసేస్తూ ఉంటాను. చూడండి కొన్ని బెండకాయలు వచ్చినాయి, నేను ఎప్పటికప్పుడు వచ్చి 4-5 కాయలు తెంపుకొని వెళ్ళిపోయి సాంబార్ అలా చేసేస్తుంటాను. పాప స్కూల్ టైం అవుతుంది అనుకోండి, టకటక్క వచ్చేసి 1 పావు కిలో అంత కోసి ఫ్రై చేసి ఇచ్చేస్తూ ఉంటాను. బెండకాయలు మాత్రం చాలా బాగా వస్తుంటాయండి నాకు. ఇక్కడ ఒక పొట్లకాయ ఇచ్చిందండి, ఇది చాలా లేతగా ఉంది. మనం పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము, నేను ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. దానికోసం నేను ముందే ఇది కట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా లేతగా. దీంతో కొంచెం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూసారండి సొరకాయలు, నేను అంతకుముందు 4-5 కాయలు ఇచ్చిన తర్వాత చెట్టు ఎండిపోతుందని చెప్పి చాలా బాధపడుతూ మీకు వీడియోలో కూడా చెప్పాను కదా. అయితే నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఇచ్చానండి, ఒకే ఒకసారి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 15 డేస్కి ఇలా పిందెలు వచ్చేసి కాయలు చాలా పెద్ద పెద్దగా అవడం స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, మనం కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా 1 వీక్ అయితే మనం ఇవి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా చక్కగా అక్కడక్కడ పిందెలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కట్ చేసేసుకుందాం. నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే కొంచెం పెద్ద సైజులో హెల్దీగా వస్తున్నాయండి. అంతకుముందు వీడియోస్లో మీరు గమనించి ఉంటే చిన్నగా వచ్చాయి పచ్చిమిర్చి, ఇప్పుడైతే చూడండి సైజ్ అయితే ఎంత బాగా వస్తున్నాయో. చేంజ్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి, మన కంపోస్ట్ చేంజ్ చేసిన తర్వాత నాకు మొక్కల్లో అయితే చాలా చేంజ్ కనపడుతుంది. 2-3 చెట్లకి నేను చాలా ఫాస్ట్గా పచ్చిమిర్చి అయితే కట్ చేసేసాను, చాలా హ్యాపీగా ఉంది. పచ్చిమిర్చి చాలా బాగా వచ్చేసారి. ఇక్కడ కూడా చిన్న చెట్టు, నిజంగా అండి ఇది పెట్టిన దగ్గర నుంచి అసలు కాపు లేదు. ఈ టబ్బులో ఈ 3 చూడండి, ఇవి రెండింటికి కాపు స్టార్ట్ అయిందండి. నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత ఈ 2 మొక్కలకి పిందెలు వచ్చేసాయి చూడండి. అంతకుముందు దాదాపు 6 మంత్స్ నుంచి అసలు ఈ 2 చెట్లలో ఎదుగుదలే లేదు. నిజంగా చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, నాకు సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఇలా మీరు కూడా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కిచెన్ వేస్ట్తోనే కంపోస్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ టైంకే నేను ఇంత కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నానంటే రియల్, ఇది నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి.
చూడండి చాలా ఉన్నాయి దానికి. ఈ చెట్టుకి అయితే చాలా ఉన్నాయి, కోసేద్దాము. గుత్తులు గుత్తులుగా చూడండి ఎట్లా వచ్చినాయో. నేను ఎప్పుడు కోసినా ఇలా రావు, పోయొద్దు. వీటిని ముంచేద్దాము, కొంచెం పెద్దవి చూసి కోసుకుందాం. పచ్చిమిర్చి వచ్చాయో చూసారు కదండి. ఈరోజు హార్వెస్ట్ అయితే చిక్కుడుగాయలు అయితే చాలా ఎక్సలెంట్గా, ఒక కిలో చిక్కుడుగాయలు వచ్చాయన్నమాట. కిలో కంటే కొంచెం ఎక్కువే ఉంటాయి, చాలా ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయండి. నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎరువు చేంజ్ చేశానండి. ఇంతకుముందు బయట నుంచి తీసుకొచ్చిన వర్మీ కంపోస్ట్ వేసేదాన్ని, అయితే నేను కిచెన్ వేస్ట్తో నేను స్వయంగా చేసుకుని ఆ కంపోస్ట్ని వాడాను. వాడిన తర్వాత అన్ని మొక్కల్లో డిఫరెన్స్ అయితే నేను చూశాను. అలాగే టమాటోలు కొత్తగా పెట్టానండి, నేను మీకు చూపించాను కదా. ఆ టమాటో చెట్లన్నిటికి కూడా చాలా ఫాస్ట్గా బాగా పెరిగాయి, అలాగే పూతొచ్చింది, పిందెలు వేసేసాయనమాట అన్ని చెట్లు కూడా. అలాగే ఇవన్నీ కూడా ఎరువు వేసిన తర్వాత ఇంత ఫ్రెష్గా వచ్చాయండి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. పచ్చిమిర్చి అన్నిట్లో కూడా చేంజ్ అయితే కనిపించింది, చూసారు కదా. మరి ఈరోజు అయితే నేను ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ హార్వెస్ట్ ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే పూరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మీరందరూ కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారండి. లైక్ ఇస్తే ఏమవుతుందంటే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ పూరంకిస్ కిచెన్ ఛానల్. నమస్తే.